नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट चूद्दाम। गुंटूरु नगरपालक संस्थ एन्निकल्लो वैसीपी अभ्यर्थुलंदरू विजयानी साधिस्तारनी गुंटूरु पट्टण वैसीपी अध्यक्षुडु आरव डिविजन अभ्यर्थी पादत्ति रमेश गांधी धीमा व्यक्तं चेशारु। गत पंचायती फलितालु राष्ट्र व्याप्तंगा मुनिसिपल एन्निकल्लो पुनरावृतं अवुतायनी अन्नारु। सोशल मीडियालो गुंटूरु मेयर अभ्यर्थिपै वस्तुन्न वार्तलनु रमेश गांधी खंडिंचारु। नगरपालक संस्थ एन गुंटूर नगर में 58 डिविजन वैएसआर कांग्रेस पार्टी विजयकर्ण एगरवे धीमा व्यक्तम मना जगह राष्ट्र यावत् पंचायती एन क प्रजल ये विधम तीर्चारो अदे तीर्पनी राष्ट्र मत मुनपल नगरपालक संस्थ एन कस्तने आलोचना दाने कारण मन युवनायक मुख्यमंत्री जगनमोहन रेडी गारू अधिकार वाक मुझे सुदीर्घ पादयात्र प्रजल की चुनाव हामील अधिकार आर्थिक इन पनवे प्रपंच मत करोना विलयता करोना कटुतिम चू मरी तन इच्छा हामील रेप नगरपालक संस्था में एन कगस्ट 15 मेयर जे एगरजे मध्य सोशल मीडिया अनेक मीडिया चूं सोशल मीडिया ना वैएसआर कांग्रेस पार्टी मेयर ने अनौंस प्रचारा चुनाव अद्ते येमात्र वास्तव का एन कर्वाने मेयर ने अनौंस अनेक पर्याल जगनमोहन रेड्डी गारु राष्ट्र नायक चूड़ा जी जगनमोहन रेड्डी एवर मेयर ने अनौंस मे पार्टी की सैनिक आने आंध्रप्रदेश त्वर जरगन मुनपल एन वैसीपी अभ्यर्थुंदरनी गेलपाली मध्य विमोचन प्रचार कमिटी चैर्मन लक्ष्मण रेड्डी आरव डिविजन वैसीपी पार्टी कार्यलय में मीडिया तो मालात कुल मताल राजकीय अतीत अंदर की प्रभुत्व पथकाल अ मुख्यमंत्री जगने प्रमुख विद्यावे कन्नात राान एन कभ्यर्थि व्यक्तित्व चूसी एनुवाल पेर्रेडि मालात राजधिकार विकेंद्रीकरण द्वारा अभिवृद्धि की साध्यम मुख्यमंत्री जगन अ పథకాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు। మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేసని ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనం ఎన్నుకోవాల్సినటువంటి అభ్యర్థులు వ్యక్తిత్వం చూసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను నేను। రెండో విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా సుదీర్ఘమైనటువంటి నా విద్యానుభవంలో 4 లక్షల ఉద్యోగాలు ఒక రాష్ట్రంలో ఇవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు। పోటీ పరీక్షలు 4 లక్షల మంది 100 ఉద్యోగాలకు రాయడం చూశారు కానీ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎప్పుడూ చూడలేదు। దీంతో పాటుగా ప్రజలకు ఇంత దగ్గరగా పరిపాలన రావడం ఇదే మొదటిసారి। ఇంతకు ముందు ఒక పని కోసం కలెక్టరేట్ దగ్గర అడిగాపురు కారుస్తూ ఎక్కడి నుంచో మాచర్ల నుంచి గుంటూరు హెడ్ క్వార్టర్స్కి వచ్చిన దుస్థితి నుంచి ఈ రోజు పక్క ఇంటి దగ్గరికి వెళ్లి పన్ను చేర్చుకునేటువంటి ఒక అద్భుతమైన పరిపాలన వికేంద్రీకరణ చేసిన ఘనత కూడా మన సీఎం గారి విద్యా విధానంలో కూడా మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం గాని ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావడం గాని అనేక చేశారు। ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి ఇంత ప్రతి వ్యక్తికి కూడా అందరికీ గాలి వస్తుంది అన్నట్టు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని నేను చెప్తూ ఇట్లాంటి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా విజయవంతంగా ఆ వైసీపీ క్యాండిడేట్స్ గెలిపించినట్లయితే మంచి నిధులు వచ్చి ఈ ప్రాంతంలో వార్డులన్నీ కూడా మరింత అభివృద్ధి చెందుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను।
12 మున్సిపల్ కార్పొరేషన్స్ 75 మున్సిపాలిటీస్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా మధ్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్గా పిలుపునిస్తున్నాను. ప్రధానంగా నగరాల అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలు అవసరం. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగరాల్లో ఉన్న సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాల కోసం కూడా కృషి చేస్తూ ఉన్నారు. మద్యాన్ని నియంత్రించి మద్యరహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ న్యాయం చేయడం కోసం పలు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు. ఈ కరోనా సమయంలో సైతం దాదాపు 80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్రజల దగ్గరికి చేర్చగలిగారు. సంక్షేమ ప్రదాతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి లబ్ధిదారులకు చేరాలి. కులము పొలంగడ్డి లక్ష్మణరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనం మన భారత రాజ్యాంగం ద్వారా 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా ప్రజాస్వామ్యం అధికారం అధికార వికేంద్రీకరణ తుది స్థాయి అంటే గ్రామాల స్థాయి దాకా మనం ఏర్పరచుకోవటానికి ఇది ఒక అవకాశం. ఇటువంటి సమయంలో ఈ ఎలక్షన్లో మనం మద్యాన్ని వద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దశల వారీగా మద్యాన్ని అరికట్టడానికి మద్యమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లభరెడ్డి లక్ష్మణరెడ్డి గారి నాయకత్వంలో కమిటీలో టాస్క్ ఫోర్స్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యకలాపాలను అలాగే సంక్షేమ కార్యక్రమాలు పేదలకి ఇల్లు అమ్మఒడి రైతు భరోసా ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి అందించడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన నగర లేక మున్సిపాలిటీ యొక్క ఎలక్షన్లో మన వైసీపీ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పంచాయతీ సర్పంచ్ సుజన, ఉప సర్పంచ్గా విజయలక్ష్మిలు, వారితో పాటు 20 మంది వార్డు సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా స్థానిక బంగ్లా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, జూపల్లి రాజారావు, ప్రసాద్ రెడ్డి, రఘురామరెడ్డి, తిప్పిరెడ్డి నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, వీటిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సార్ చూడు, సార్ సార్ చూడండి, వారిని సన్మానిస్తున్నాడు. ఓకే ఓకే సార్ చూడండి, సార్ ఓకే సర్పంచ్ గారిని సార్ చూడండి, గొన్న ప్రసాద్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. రైట్ మన 8వ వార్డు సభ్యు ప్రసాద్ మా పదిహేను వార్డు ప్రజలు మేడం సరగ మేడం ఫస్ట్ బిల్ ఏదో చెల్లెలు
నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను ముందుగా నన్ను అఖండ మెజారిటీలో గెలిపించిన గ్రామ పంచాయతీ ప్రజలకు నా ధన్యవాదాలు. అలాగే నాకు ముందు నడిపించిన స్థానిక నాయకులకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 20 వార్డు సభ్యులందరికీ నన్ను ఎంచుకున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర సబ్ సెంటర్ భవనం శిథిలావస్థలో ఉంది. ఆశా వర్కర్లు అక్కడే చికిత్సలు చేస్తున్న సంఘటన చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణంలోని గ్రంథాలయం పక్కన ఉన్న ఈ భవనంలో 5 ఆశా వర్కర్లు నిత్యం ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రతి మంగళ బుధవారం గర్భవతులు నమోదు ఆరోగ్య పరీక్షలు చేస్తుంటారు. ఇక్కడికి నిత్యం 5 సంవత్సరాలలోపు పిల్లలకు మరియు పెద్దలకు చికిత్సలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గతంలో కురిసిన వర్షానికి నీరు వచ్చాయని ఆశా వర్కర్లు చెబుతున్నారు. మరోవైపు ఈ భవనం పెచ్చిలుడి ప్రమాదకర స్థితికి చేరుకుంది. సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా తమ గోడు ఆలకించి ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించి ప్రభుత్వ స్థలంలో కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీఐపీలు వచ్చారని ధర్మదర్శనం లైన్ చాలా సమయం ఆపి వీఐపీలకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చి భక్తులని దేవస్థానం సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురి చేశారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు కూడా ఆలయ అధికారులు పాటించకపోవడం, దాంతో భక్తులు ఒకే లైన్లో లడ్డూల కోసం ఎగబడుతున్నారు. శ్రీశైలం తర్వాత ఎంతో పవిత్రంగా భావించే వేములవాడ లడ్డూ కొనేందుకు భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత అనే సాకుతో ఒకే కౌంటర్ వద్ద ప్రసాదాలు విక్రయించు భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పులిహోర లడ్డు ప్రసాదానికి భక్తులు అధిక సంఖ్యలో లైన్లో నిలబడ్డారు. ఈవో కానీ ఇక్కడ సంబంధిత అధికారులు ప్రోటోకాల్ అని భక్తులను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఒకటే కౌంటర్ పెట్టి కరోనా అనే నిబంధనలను పాటించకుండా వేములవాడ రాజరాజేశ్వరి సన్నిధిలో నిబంధనలు పాటించకుండా ఇక్కడ అధికారులు నిర్వహిస్తున్నారు. లడ్డు పులిహోర ప్రసాదం కాడ అధికారులు ప్రోటోకాల్ అని పట్టించుకొని ఉన్నత అధికారులు వీఐపీ దర్శనానికని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భక్తుల్ని చాలా ఇబ్బందికరంగా చూస్తున్న దృశ్యం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో మీకు కనబడుతుంది. వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి లైన్లో నిలబడుతున్న భక్తులకు ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. దీని గురించి చాలా చింతతో బాధపడుతూ ఉన్న భక్తులు అమర్యాద పూర్వకంగా మాట్లాడుతున్న కౌంటర్లో ఉన్న లడ్డు పులిహోర విక్రయ కేంద్రంలో ఉన్న అధికారులు. అక్రమ కేసులు ఎత్తివేయాలని చైతన్యపురి పోలీస్ స్టేషన్ ముందు ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత నెల 9వ తేదీన వాటర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదంలో చెల్లరేగిన ఘటనలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చించివేయడం, వాగ్వాదం జరిగిన ఘటనపై కొత్తపేట టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ గౌడ్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎల్బీనగర్ కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేయడంపై నిరసనగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.
తారీఖు నాడు కేటీఆర్ గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ రోజు ఎంపీకి ప్రోటోకాల్ ప్రకారం పిలిస్తే మధ్యాహ్నం 12:30 గంటలకు అని చెప్పి 11:30 గంటలకే ఇనాగ్రేషన్ చేసి పారిపోయిన మంత్రులు, మేము దాన్ని నిలదీసి అడిగితే మా మీద చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము అడిగినందుకు మా మీద కేసులు పెడితే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నారని సిఐ గారిని అడగడం జరిగింది. సిఐ గారు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మేము కేసు కట్టినాం తప్ప మేము ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయ అన్యాయం చూసుకొని మేము ఈ కేసును మేము పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి నిరసనగా ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఒకవేళ ఫ్లెక్సులు కట్టొద్దని కేటీఆర్ గారే పదే పదే చెప్తున్నారు. ఒక బాధ్యత గల మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన చెప్పిన మాట మీద ఆయన ఉండకుండా వాళ్ళ ఫ్లెక్సులు చింపేసారని చెప్పి మా మీద కేసులు కట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతాము. ఆ రోజు మేము కూడా కొత్తపేట చౌరస్త నుంచి మోహన్ నగర్ వరకు ఫ్లెక్సులు కడితే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సులు ఒక్కటి లేకుండా తీసేసి వాళ్ళ ఫ్లెక్సులు ఉంచడమేంది, మేము ఆ రోజు అడిగినందుకు మా మీద ఈరోజు ఈ కేసులు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ ఈ కేసులు మా మీద తీయకపోతే మొట్టమొదటగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే దమ్ముంటే మా మీద కేసు పెట్టమంటున్నాం, దానికి మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.